గోదావరి జిల్లా బిక్కవోలులో అధికారంలో ఉన్నా లేకున్నా ఆకలితో ఉన్న నిర్భాగ్యులకు ఆకలి తీర్చడంలో ముందుండే జంగా వీర వెంకట సుబ్బారెడ్డి సర్వదా అభినందనీయులని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రశంసించారు. శనివారం గ్రామంలోని మధులమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న భోజన ప్యాకెట్ తయారీ ఆయన పరిశీలించి అనంతరం మాట్లాడుతూ, మహమ్మారి కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇల్లు కదిలే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఏఎంసీ చైర్మన్ వీర వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారాన్ని అందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో అభాగ్యుల ఆకలి తీరుస్తున్న ఆయనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఈయన అభినందించారు. కరోనా వైరస్ సందర్భంగా ప్రభుత్వం అధిగమించిన లాక్అవుట్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, అలాగే వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రతిరోజు సుమారు 1000 నుంచి 1100 ఫుడ్ ప్యాకెట్స్, రైస్, కర్రీ, సాంబారు, కడుపుతో ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి వాలంటీర్లని ఐడెంటిఫై చేయమని, ఎవరికే అవసరం ఎవరు వారికి స్వయంగా వాలంటీర్లను రిక్రూట్ చేయడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి వాలంటీర్లు మాకు అంతగానో సహకరిస్తున్నారు. వారు ప్రతిరోజు కూడా ఉదయం 10:30కి ఇక్కడ ప్యాక్ చేసిన ప్యాకెట్ తీసుకెళ్ళి సంబంధించిన ఎవరికైతే ఇవ్వాలో వారందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాడు కూడా తర్వాత ఈ ఆహారం తయారు చేయడం అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారు. ఎవరు తీసుకోకుండా వాళ్ళ తాతలు కూడా ప్రతిరోజు ఎవరొకళ్ళు విరాళంతో, అలాగే కొంత మా కార్యకర్తలు అందరూ విరాళంతో కార్యక్రమం నడుపుతున్నాం. అందరికీ కూడా ఇటువంటి విపత్కరమైన సమయంలో నిజంగా అభివృద్ధి సైడ్ నుంచి మిత్రులందరూ కూడా, అలాగే మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులందరూ నిర్ణయించి ఈ రకంగా మన బెక్కవోలు గ్రామం వరకు చేయడం జరుగుతుంది. ఒక బాధ్యతగా నిర్వర్తించుకున్నటువంటి మన వాలంటీర్స్కు, అలానే ఈ ప్యాకింగ్ విషయంలోనూ, ఫుడ్ ప్రిపరేషన్ విషయంలోనూ, అన్ని విషయాల్లో సహకరిస్తున్న గ్రామస్తులకు, మన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.